వెల్కమ్ టు జెఎన్ఏ టుడే. అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని చౌకచెల్ల గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముందు వాపోయారు. తమకు ఇల్లు లేవని, సరైన వైద్య సదుపాయం లేదని వారు చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతి పార్టీ వారు వచ్చి తమకు ఓటు వేయాలని, తమ సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారని, ఆ తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా తమను పట్టించుకోవడం లేదని తమ బాధను వ్యక్తం చేశారు. ప్రసార మాధ్యమాలలో చూస్తున్నామని కేసీఆర్ పరిపాలన బాగుందని, అలాంటి ముఖ్యమంత్రి తమకు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జాలే వాసుదేవ నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం చౌకచెల్ల గ్రామంలో శుక్రవారం నాడు సుమారు 100 మంది వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వాసుదేవ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలని కులాల కుంపట్లతో కుమారలైపోతున్నాయన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా పాలక వర్గంలో అదే కులానికి చెందిన వ్యక్తులకు అన్ని పదవులు కట్టబెడుతూ అణగారిన కులాలను పట్టించుకోవడం లేదని, అదే మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో అలాంటి ధోరణి లేదని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ తెలంగాణ రాష్ట్ర కీర్తిని అలుదిక్కలా వ్యాపించేలా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ ఫార్ములాను ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలులోకి తీసుకురావాలని ధ్యేయంతో ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోటా చంద్రశేఖర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అతి వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. గొప్ప అడ్మినిస్ట్రేటర్, పరిపాలన దక్షుడైన డాక్టర్ తోటా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తాము రాష్ట్రంలోని నలుమూలలు పర్యటిస్తూ ప్రజల సమస్యలను క్రోడీకరిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర నాయకులు తోటా సుబ్బారావు సలహా సూచనల మేరకు అన్ని మండలాలలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని కులాలతో పాటు బీసీ ఎంబీసీల అభివృద్ధికి కృషి చేస్తామని, విద్య వైద్య కల్పనతో ఎంబీబీఎస్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని, రాజ్యాధికారంలో వారి రిప్రజెంటేషన్ ఉండేలా చూస్తామని వాసుదేవ నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు కేసీఆర్ పరిపాలన విధానాలు నచ్చి తోటా చంద్రశేఖర్ నేతృత్వంలో పై నమ్మకంతో దాదాపు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నాయకులు దుర్లు రమేష్ బాబు, జనకాల వెంకటేశ్వర్లు, సుధాకర్, ప్రవల్లిక మరియు ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ జాలే వాసుదేవ నాయుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్పోక్స్ పర్సన్గా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఈ తపాలా ఉద్యోగులు, గ్రామీణ తపాలా ఉద్యోగులు చేస్తున్నటువంటి ధర్నాకి నిరసనగా వాళ్ళకి సపోర్ట్గా ఈరోజు నెల్లూరులో ఈ యొక్క తపాలా ఆఫీస్కు రావడం జరిగింది. వారికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. చేసేటప్పుడు ఆలోచించి ఎవరికి వేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటిది ఒకటి గుర్తుంచుకోవాలి. రెండోది, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఓటు వేయకుండా ఏదో వాళ్ళు ఏదో ఇచ్చారు, మందు ఇచ్చారు, లేదంటే బిర్యానీ పెట్టారు తినేసి పడుకున్నాం అనుకుంటే వేస్ట్, మళ్ళీ సమస్యలే, ఎవరూ బాగుపడేది ఉండదు. ఖచ్చితంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. నచ్చిన వాళ్ళని, నచ్చిన ప్రభుత్వాన్ని మన భవిష్యత్తు ఈరోజు రూపాయి ఇస్తున్నారనే దాన్ని పక్కన పెట్టి మన భవిష్యత్తుని ఎవరైతే మనకు, మన పిల్లలకి, మనకు తర్వాత తరానికి ఉపయోగకరంగా పనిచేస్తారో వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలు వెలుగు తీయడానికి, రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం బాగా డెవలప్ అయింది, మీరు పోయి గమనించండి, చూసుకోండి. కావాలంటే ఏదో చిన్న చిన్న సమస్యలు అన్ని చోట్ల ఉంటాయి, అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అయితే మనం కంపారిజన్ విత్ తెలుగు, ఇక్కడ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఆంధ్రాకి తెలంగాణకి కంపారిజన్ చేస్తే ఏది డెవలప్ అయిందంటే తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది. బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, పల్లెల్లో కూడా నాలాలు అంటే కొళాయిలు, నీటి ప్రతి ఇంటికి నీరు, అన్ని సౌకర్యాలు ఇస్తూ ఇక్కడున్న పథకాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చే పెన్షన్లు అన్నీ అక్కడ ఇస్తున్నారు, ఇక్కడుండే చదువు విద్యా అన్నీ అక్కడ ఇస్తున్నారు. అవి ఇవ్వడం కాకుండా అదనంగా అందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఈ దశాబ్ద కాలంగా దాదాపు 10 సంవత్సరాలుగా అక్కడ డెవలప్ చేసిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారు ఎవరికి, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరున్నారు అక్కడ? కేసీఆర్ ఎవరు? కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు కల్వకుర్తి చంద్రశేఖరరావు గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని వాళ్ళు ఆ మోడల్ని దేశవ్యాప్తంగా విస్తరించాలి అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఆ యొక్క పార్టీని భారత రాష్ట్ర సమితి అనే పార్టీగా రూపాంతరం చెంది, పార్టీ మార్పు చేసి మొత్తం దేశవ్యాప్తంగా దాన్ని అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేశారు. అందులో భాగంగా అసలు సమస్యలు ఏమున్నాయి ముందు ఐడెంటిఫై చేయడానికే మేము వచ్చాం. ఇక్కడ ఎందుకు వచ్చాం మేము? మీరు ఈరోజు రేపు ఓట్లు మాకేసేసి మమ్మల్ని గెలిపించేసి మమ్మల్ని అసెంబ్లీకి పంపించేసేయండి,
మాకున్న మాకు మేమే ముఖ్యమంత్రులు అయిపోతాం ఎమ్మెల్యేలు అయిపోతాం అని కాదు వచ్చింది ఇక్కడ సమస్యలు ప్రధానంగా ఏ ఉన్నాయి ఈ సమస్యల యొక్క పరిష్కారానికి ఏ మార్గాలు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో ఏ ఏ గ్రామాల్లో ఏ ఏ ప్రదేశాల్లో ఏ ఏ మండలాల్లో ఏ ఏ తాలూకాల్లో ఏ నియోజకవర్గాల్లో ఏం సమస్యలు ఉన్నాయి ఏ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మేము వెలికి తీసుకొని అవన్నీ ఒక రిపోర్ట్ తయారు చేసి కంప్లీట్ గా మేము రాష్ట్రానికి తెలియజేస్తే వాళ్ళు తర్వాత కాలంలో తర్వాత ఆ పరిష్కారానికి మార్గాలను సూచించడానికి దానికి కేసీఆర్ గారు గాని కేటీఆర్ గారు గాని ఈ యొక్క పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖరరావు తోట చంద్రశేఖరరావు గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన గాని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన గాని వాళ్ళు ఒక పరిష్కార మార్గాలను సూచించడానికి అవకాశం ఉంది కాబట్టి మేము గ్రామాల్లో తిరుగుతూ ఆ మండలాల్లో తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యల్ని మేము వెలుగులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈ యొక్క సమస్యలు పరిష్కరించేదానికి ఒక కమిటీలను కూడా వేయాలని నిర్ణయించుకున్నాం ఒక కమిటీలు ఆ కమిటీల ద్వారా ఆ సమస్యలు ఏమున్నాయో తీసుకొని దాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళాం ఒక కలెక్టర్ దృష్టికో ఎస్పీ దృష్టికో తర్వాత వచ్చేసి యొక్క మంత్రి దృష్టికో ఈ స్థానిక ఎమ్మెల్యేల దృష్టికో తీసుకెళ్ళి కాస్త ఈ సమస్యను కూడా పరిష్కరించండి అని వాళ్ళ ముందు పెడుతూ అట్ ద సేమ్ టైము బీఆర్ఎస్ పార్టీ యొక్క మా యొక్క అధిష్టానానికి కూడా తెలియజేసేటువంటి పద్ధతులు మేము ఇక్కడికి వచ్చాం అర్థమైందా స్థానిక మీకున్న సమస్యల్ని మీరు మీకున్నటువంటి ఇక్కడ దగ్గరలో తను ఉంటారు కాబట్టి సుధాకర్ గారు ఉంటారు కాబట్టి అతనికి చెప్పండి మీకు అవసరమైనప్పుడు మీకున్న సమస్యలు పరిష్కరించడానికి మేము ఎప్పుడూ ఉంటాము మీరు పార్టీలో చేరి మెంబర్షిప్ తీసుకోవచ్చు లేకుండా మీరు స్వచ్ఛందంగా మీ ఇష్ట ప్రకారంగానే మీరు ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు ఇష్టం ఉండి దీంట్లో ఏదన్నా మనం ఏదైనా నివేదించుకొని పని చేయించుకోవచ్చు అనుకునేటువంటి వాళ్ళు పార్టీలో కూడా చేరొచ్చు మెంబర్షిప్ ఇస్తాము అట్ ద సేమ్ టైము మీకున్న సమస్యలు మాత్రం బయటకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయండి అది ఏ సమస్య అయినా కావచ్చు వాటిని వెలుగులోకి తీసుకెళ్తాం ఓకేనా సరే చాలా ఇంకేమి బట్ట గిట్ట గూడు ఏమి అవసరం లేదా ఉన్నట్టుండి ఆరోగ్య సమస్యలు వస్తే ఏం చేస్తారు అలాంటి ఆ రోజు ఆ ఇంజక్షన్లు మందులు హాస్పిటల్లో ఇచ్చేటివి సరిపోతాయా మీకు తెలియకుండా ఒక మంచి అందరికీ రావాలని కోరుకోము ఎవరికన్నా ఒక చిన్న సమస్య వస్తే సరిపోద్ది ఇక్కడ పెద్ద సమస్య వచ్చిందంటే ఎక్కడికి పోవాలి ఏ రెడ్డి ఇస్తాడు ఏ నాయకుడు ఇస్తాడు ఏ నాయుడు ఇస్తాడు ఏ రాజకీయ నాయకుడు ఇస్తాడు ఇస్తారా మిమ్మల్ని కాపాడుతారా 24 గంటలు వెనక నుండి అందుకని మీకు అదే సరే ఏదేమైనప్పటికీ డిపెండింగ్ అనేది మనం ఎప్పటికీ ఒకరి మీద ఆధారపడి ఉంటే కష్టమే కనుక ఒకసారి మీరు మాట్లాడకండి ఒకసారి మనం అందరూ కూడా మనం కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా డెవలప్ కావడానికి ఏమున్నాయి మార్గాలు అది చూడాలి ఇచ్చేది తీసుకోండి తీసుకోవద్దని ఎవరు చెప్పడం లేదు తీసుకోండి కానీ ఇస్తారనే అనుకుంటా ఉండడం అనేది భ్రమ ఏ నాయకుడు ఎప్పుడు వస్తారో ఎవరు గెలుస్తారో ఎవరు ఉన్నవి తీసేస్తారో ఎవరు లేనివి ఇస్తారో అనేది మనకు తెలియదు కాబట్టి దాని మీద డిపెండ్ కాకుండా మనం సొంతంగా ఎలా సంపాదించుకోవాలి ఎలా చదివించుకోవాలి పిల్లల్ని ఎలా ఉద్యోగాలు రాబట్టుకోవాలి ఎలా భవిష్యత్తుని నిర్మించుకోవాలి మనమే ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు మనమే ఎందుకు చదువుకుని ఉద్యోగాలు చేయకూడదు మనమే ఎందుకు వ్యాపారాలు చేయకూడదు అనేటువంటిది మీకు రావాలి వాళ్ళు ఇవ్వకపోతే మిమ్మల్ని అడుగుతాం సార్ అంటే మేము ఇచ్చేది లేదు వాళ్ళు ఇచ్చేది లేదు ఎంతవరకు అని ఇస్తారు అది కొంతకాలమే జరుగుతుంది ఎప్పటికీ అలా జరగాలంటే జరగదు ప్రభుత్వాలు మారే కొద్దికే లేదా ఇదే ప్రభుత్వాలు ఉన్నా కూడా నెక్స్ట్ కంటిన్యూ చేస్తారనేది ఆ నమ్మకాలు ఉండవు ఒకవేళ ఇదే ప్రభుత్వం గెలిచినప్పటికి కూడా ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు ఇక్కడ ముద్ర కొట్టలేరు కదా ప్రింట్ చేయలేరు కదా ఎంతసేపటికి సెంట్రల్ ఒకదానికొక సిస్టమ్ ఉంది డబ్బులు ప్రింట్ చేయడానికి కూడా డబ్బులు పంచడానికి కూడా ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ను మించి తప్పించి ఇంకా ఎక్కువ చేయలేరు కాబట్టి ఉండే డబ్బులన్నీ అయిపోతుంటే మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మళ్ళీ మీ దగ్గర నుంచే పన్నులు వసూలు చేయడం మీ దగ్గర నుంచి అన్ని రకాలుగా వసూళ్ళు చెత్త పన్నులు ఇంకొక పన్ను రకరకాల పన్నులు మీ దగ్గర నుంచి వసూలు చేసి మళ్ళీ మీకే ఇస్తారు బయట నుంచి వాళ్ళు ఎవరు తెచ్చి ఇవ్వరు కదా వాళ్ళు ప్రింట్ చేసి మీకు ఇవ్వరు కదా అందువల్ల మీ పిల్లల్ని ఎలా చదివించుకోవాలి మీరు ఉద్యోగస్తులుగా మీ పిల్లల్ని ఎలా తయారు చేసుకోవాలి మీరు మీ యొక్క స్వయం సమృద్ధి కోసంగా ఎలాంటి వ్యాపారాలు చేసుకోవాలి అనే దాని మీద దృష్టి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జాల వాసుదేవ నాయుడు
భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుని మీరు రోజు టీవీలో న్యూస్ చూస్తున్నారా ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తున్నారా ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలుసా బాగుందా పరిపాలన పరిపాలన బాగుందా బాగుందా ఇప్పుడు ఇక్కడ ఏపీలో మీకు అన్నీ అందుతున్నాయా బ్రహ్మాండంగా ఉందా ఓకే నాకైతే ఏం మీకు అవసరాలు ఏం లేవు అవే అవసరం అవి చాలు అవే అవే చాలా మీకు అవే చాలా ఇంకేం అవసరం లేదా తీసుకుండేంత వరకే ఉంటారు అంటే ఇంకేం మేము అభివృద్ధి కావాల్సిన పని లేదు ఈరోజు నాకేమన్నా ఇస్తే తీసుకుంటాం తినేస్తాం హ్యాపీగా ఉంటాం చాలు అంతేనా రోజు అట్లా ఈ పరిపాలన ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారా ఎలక్షన్ ఒకటి ఉంది కదా మనకు ప్రతి ఐదేళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కదా ఎన్నికలు జరిగినప్పుడంతా కూడా ఒకే నాయకులు గెలుస్తూ ఉంటారా గెలవరు కదా మరి ఇంకొక నాయకులు వచ్చినప్పుడు అవి తీసేస్తే ఏం చేస్తారు మీరు మాట్లాడతారా మేమేం చేయాలా ఏం చేయాలి మేమేం చేయాలా మా స్థానం లేక మీరు రావాలా మా స్థానం లేక మీరు రావాలా మమ్మల్ని మీరు అడుక్కుంటా ఉండేది మేము ఇచ్చుకుంటా ఉండేది కాదు ఇది మీరెప్పుడు అడుక్కుండే స్థాయిలోనే ఉండకూడదు మేము ఇచ్చే స్థాయిలో ఉండకూడదు మీరు కూడా ఈ స్థాయిలోకి వచ్చి నలుగురికి సహాయం చేసే పరిస్థితిలోకి రావాలి రావాలంటే ఏం చేయాలి చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి చదువుకునేదానికి డబ్బులు కావాలి విద్యా ఉద్యోగాలకు డబ్బులు కావాలి ఇంకా మనం ఎలా సంపాదించుకోవాలనే దానికి ఉపాధి కావాలి వీటి గురించి కావాలి కానీ వాళ్ళు ఏమి ఇస్తారా ఈరోజు ఇది తీసుకుందాం ఈరోజు సుఖంగా ఉన్నాం రేపటి పరిస్థితి ఏంది పది మందిలోనే మాట్లాడదాం ఇట్రా నువ్వు ఎదురుగరా నేను వెనక్కి తీసుకున్నాను ఈ పక్కరా మాట్లాడండి వచ్చేసి ఈ పక్క వచ్చేసి ఈ పక్కకి రా నేను మాట్లాడతాను నువ్వు అడిగేదాన్ని చాలా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ప్రభుత్వాలు ఇక్కడ రెండు మారినాయి తెలుగుదేశం ఒకటి వచ్చింది ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు ఏదైనా రావచ్చు తెలుగుదేశం అయినా రావచ్చు వైసీపీ అయినా రావచ్చు అది తర్వాత కదా అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి తేడా ఇప్పుడు ఏంటి మీకు తెలుసా ఏది బాగా డెవలప్ అయిందంటారు ఏ రాష్ట్రం డెవలప్ అయిందంటారు హైదరాబాద్ డెవలప్ అయిందా మన మన రాష్ట్రం డెవలప్ అయిందా చాలా మన రాష్ట్రము డెవలప్ కాలేదు ఎక్కువ ఉద్యోగాలు అధిక ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి ఎక్కువగా సంపాదన తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది ఎక్కువగా వ్యాపారాలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి ఎక్కువ ఆదాయాలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి బాగా రోడ్లు కానీ బాగా అభివృద్ధి కానీ చదువుకున్నటువంటి వారి యొక్క ఇది కానీ అన్నీ కూడా ప్రతి గ్రామాలు కానీ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది మరి ఇక్కడ జరగల మనకి ఇక్కడ ఒక ఐటీ మినిస్టర్ ఉన్నాడు అక్కడ ఒక ఐటీ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ రోడ్లు భవనాల శాఖ ఉంది అక్కడ రోడ్లు భవనాల శాఖ ఉంది ఇక్కడ అన్ని రకాలైనటువంటి మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అక్కడ అన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అక్కడ ఉన్న మంత్రిత్వ శాఖలన్నీ కూడా నీట్గా పనిచేస్తూ ప్రతిదీ కూడా ప్రతి అభివృద్ధికి వాళ్ళు పనిచేస్తున్నారు ఐటీ బాగా డెవలప్ అయింది సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు మన పిల్లలు ఎక్కడికి పోతున్నారు మన మన ఈ ఏరియాలో ఆంధ్రాలో ఉండేటువంటి పిల్లలంతా ఎక్కడికి పోతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి హైదరాబాద్కు పోతున్నారు కదా మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఉండి మన విద్యా సంస్థలు ఉండి మనకు ఒక ప్రభుత్వం ఉండి మన రాష్ట్రంలో ఒక ఉద్యోగాల కల్పన లేకుండా పక్క రాష్ట్రానికి పోయి పక్కన సంపాదించి మనం సంపాదించిన దాంట్లో పక్క రాష్ట్రానికి పన్నులు కట్టుకుంటూ అక్కడ ఎందుకుంటున్నారు ఇక్కడ అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇక్కడ మనకు ఉద్యోగాలు లేవు కాబట్టి మరి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి నెల్లూరు జిల్లా నుంచి కానీ పక్క జిల్లాల్లో నుంచి కానీ చాలామంది బయట రాష్ట్రాలకు వెళ్ళి పీజీ హాస్టల్స్ పెట్టుకుంటున్నారు హోటల్స్ పెట్టుకుంటున్నారు టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటున్నారు అంటే చదువుకోని వాళ్ళకి విషయం చెప్తున్నా చదువుకున్న వాళ్ళేమో ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు చదువుకోకుండా ఉండేవాళ్ళేమో అన్ని రకాల వ్యాపారాలు ఎక్కడ పోయి చేస్తున్నారు అంటే పక్క రాష్ట్రాల్లో బెంగళూరుకు కానీ హైదరాబాద్కు కానీ పోయి చేస్తున్నారు ఇదే కాకుండా ఇంకా ఏ రకంలో మనకు గృహ నిర్మాణ దానికి సంబంధించి కానీ బేల్దారు మేస్తులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇది వరకు ఇక్కడ చేస్తున్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాకు ఎక్కడ వాళ్ళు అక్కడ సఫిషియెంట్గా వర్క్ చేసుకొని సంపాదించుకునేటువంటి వాళ్ళు
ఇప్పుడు డిపెండింగ్ అదర్ స్టేట్స్ వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇక్కడ మనకు ఆదాయం లేదు కాబట్టి. ఇందాక మీరు అన్నట్టుగా మాకు భోజనానికి ఇస్తే చాలు, మాకు రేపు పెన్షన్ ఇస్తే చాలు, ఈ రెండు ఇస్తే చాలు అనుకొని కూర్చుంటున్నారు కాబట్టి కూర్చుండే వాళ్ళు కూర్చుంటున్నారు. లేదు మాకు దీనికి మించి కావాలనుకునేటువంటి వాళ్ళు రాష్ట్రం వదిలేసి బయటకు వెళ్ళిపోతున్నారు. సో మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.